వృత్తాలతో ఆకృతుల రూపకల్పన మొదటి భాగం క్రియేటింగ్ డిజైన్స్ యూజింగ్ సర్కిల్ పార్ట్ వన్ ఈరోజు మనం తెలుసుకుంటాం వస్తువుల సౌందర్యాన్ని పెంపొందించేందుకు వృత్తాలు ఏ విధంగా ఉపయోగపడతాయి ఏం తయారు చేస్తున్నావు నేను ముగ్గు వేస్తున్నాను సరిగ్గా సమయానికొచ్చావు ముగ్గు వేయడానికి నాకు సాయం చెయ్యి ఈలోపు నేను నీకోసం వంట చేస్తూ ఉంటాను అమ్మా నీకు సాయం ఎలా చేస్తాను నాకు ముగ్గు వేయడమే రాదు ముగ్గు నేను వేస్తానులే నువ్వు కేవలం ఈ కాగితం మీద ఉన్న ఆకృతిని నేల మీద ఈ ప్రదేశంలో వేయించాలు ఇందులో వృత్తాలు చాలా ఉన్నాయి అంటే వృత్తాలతో ముగ్గు వేయొచ్చా అవును వీటి రూపకల్పనలో ఏ ఆకృతినైనా ఉపయోగించవచ్చు వృత్తం కూడా ఒక ఆకృతే కదా కాబట్టి వీటిని కూడా ఉపయోగించవచ్చు ఇప్పుడు నువ్వు ఈ డిజైన్ వెయ్యి నేనేమో వంట చేస్తాను తర్వాత డిజైన్ గురించి మాట్లాడుకుందాం సరేనమ్మా ఎన్ని డిజైన్లయ్యాయి నేహా ఇదిగో చూడు వేశాను చక్కగా వేశావు ఇప్పుడు త్వరగా అన్నం తినేస్తే నేను ముగ్గు వేసేస్తాను సరేనమ్మా చూడు మన ఇంట్లో కూడా చాలా వస్తువులున్నాయి వాటి డిజైన్లో వృత్తాన్ని ఉపయోగించారు అన్నం తినేశాక అలా వృత్తాల్ని కలిగి ఉండే డిజైన్ గల వస్తువుల జాబితా తయారుచేసేందుకు ప్రయత్నించు సరేనమ్మా అమ్మా చూడు నేను వృత్తాల్ని కలిగి ఉండే డిజైన్ గల వస్తువుల జాబితాను తయారు చేశాను బావుంది ఇప్పుడు చెప్పు ఆ జాబితాలో ఏమేం ఉన్నాయో అన్నింటికంటే ముందు గోడ గడియారం ఇందులో ఆరు వృత్తాలున్నాయి మన గడియారంలో ఆరు వృత్తాలా ఇంత శ్రద్ధగా నేను కూడా ఎప్పుడూ మన గడియారాన్ని పరిశీలించలేదు వెరీ గుడ్ అవునమ్మా చూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చూద్దాం నీ జాబితాలో తర్వాతి వస్తువేంటో తర్వాతది మనింటి గేటులో ఉన్న డిజైన్ అవును ఇందులో కూడా చాలా గోళాలున్నాయి గోళాలు కాదమ్మా వృత్తాలు అను గణితంలో గోళ ఆకృతిని వృత్తం అని అంటారు సరే గేటులో కూడా చాలా వృత్తాలున్నాయి కాని ముగ్గు డిజైన్కి గేటు డిజైన్కి ఒక తేడా ఉంది ఆ తేడా ఏమిటో నువ్వు చెప్పగలవా వృత్తాల సంఖ్యలో తేడా ఉంది వాటి డిజైన్లు వేరు కాబట్టి వృత్తాల సంఖ్య ఎలాగూ వేరుగానే ఉంటుంది వృత్తాల్ని పెట్టే పద్ధతిలో కూడా తేడా ఉంది చూడు ముగ్గు డిజైన్లో ఏ వృత్తమూ మరో వృత్తాన్ని ఖండించడం లేదు కాని గేటు డిజైన్లో వృత్తాలు ఒకదానినొకటి ఖండించుకుంటున్నాయి అవును అంటే ఈ రకంగా కూడా డిజైన్ చేయవచ్చా అవును ఇదే కాక గమనించాల్సిన విషయం మరొకటి కూడా ఉంది అదేమిటంటే గేటు డిజైన్లో చాలా ఆకృతులున్నాయి వాటితో వృత్తాలు కూడా ఉన్నాయి అంటే దీనర్ధం రూపంలో లేని డిజైన్లో ఒక భాగం తీసుకుంటే అందులో వృత్తాలు వృత్తాలుండవచ్చా అవును ఇప్పుడు చూపించు నీ జాబితాలో ఇంకా ఏ ఉంది నా జాబితాలో తర్వాతది నీ చీరలో కనిపిస్తున్న డిజైన్ ఈ డిజైన్లో ఒక క్రమం కనిపిస్తుంది చూడు ఇందులో ఒకే డిజైన్ పదే పదే వస్తుంది అవునమ్మా నేను కూడా ఈ విషయం గమనించాను అదే విధంగా మనం చంద్రుడి ఆకృతిని కూడా వృత్తంతో తయారు చేయొచ్చు చంద్రుడు కూడా వృత్తాకారంలోనే ఉంటాడు ఆ ఉంటాడనుకో కానీ నేను చెప్తున్నది పూర్ణ చంద్రుడు లేని సందర్భం గురించి ఓ అంటే ఇటువంటి డిజైన్ అవును చూడు నేను చేసి చూపిస్తాను మొదట మనం ఒక చిన్న వృత్తం గీస్తాము తర్వాత దీనిపైనుంచి వెళ్లేలా ఇంకో వృత్తం గీస్తాము ఆ తర్వాత రెండో రెండో వృత్తం 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 లోపల లోపల ఉన్న ఉన్న మొదటి మొదటి లైను చెరిపేస్తాము వృత్త భాగాన్ని మాత్రం అలాగే ఉంచుతాము చూసావా చంద్రుడి రూపం వచ్చేసింది అబ్బో నీకు తెలివితేటలు బాగా పెరిగిపోయాయి థ్యాంక్స్ అమ్మా ఇక్కడ చూడు ఈ రూపంలో ఒక్క పూర్ణ వృత్తం కూడా లేదు కానీ ఈ ఆకృతి మాత్రం వృత్తాలతో తయారైంది దీనర్థం వృత్తాన్ని ఉపయోగించి ఎలాంటి డిజైన్ని తయారు చేయగలమంటే అందులో పూర్ణవృత్తం ఉన్నలాంటివి ఎలాగంటే ముగ్గు డిజైన్ ఇంకా ఎలాంటి డిజైన్లు తయారు చేయవచ్చంటే వాటిలో పూర్ణవృత్తాలు లేనివన్నమాట ఉదాహరణకి చంద్రుడు రేపు నేను వందన కలిసి అనేక వృత్తాలతో తయారయ్యే డిజైన్లను గుర్తించేందుకు ప్రయత్నం చేస్తాం